దయచేసి మనం లాస్ట్ మినిట్స్ లో ఉన్నాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే శ్రీనివాసరావు గానీ వెంకటరెడ్డి గారికి గానీ లేకపోతే శ్రవణ్ కుమార్ గారికి గానీ లేకపోతే బాలకోటయ్య గారికి గానీ లేకపోతే వెంకటకృష్ణ గానీ ఎవరికి కూడా పొలిటికల్ గానో లేకపోతే ఇంకో రకంగానో బీజేపీ మీద ఎలాంటి అనుమానాలు లేకపోతే అభిప్రాయాలు ద్వేషాలు కోపాలు ఏం లేవు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మాత్రం చాలా బలమైన అనుమానం ఉంది. ఎందుకంటే ఇంత ఇదిగా జరుగుతుంటే కూడా ఎందుకు ఇది కావట్లేదు సీబీఐ? మీరు మధ్యాహ్నం ఎవరో ప్యానలిస్ట్ ఒక ఆయన బాగా గుర్తు చేశాడు, శ్రవణ్ కుమార్ గారు మీరే అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, ఆ అమరావతిలో మహిళల మీద వందల మంది పోలీసులు విరుచుకుపడి కొట్టినప్పుడు కనీసం వాళ్ళు ప్రొటెక్షన్ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు దెబ్బలు తిన్నారు కదా. ఇక్కడ మాత్రం సీబీఐ వెళ్తుంటే ఇక్కడ పోలీసులే లేరు సీబీఐ వెళ్తే. ఈ పాయింట్ ఎవరో మధ్యాహ్నం రేజ్ చేశారు. అక్కడేమో ప్రజల కంటే పదింతల పోలీసులు ఉన్నారు. ఎవరు వచ్చారో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఇక్కడ పోలీసులు లేరు, ఇక్కడ జనం ఎక్కువ ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు. సో ఇక్కడ ఇందాక మనం అదృశ్య శక్తి ఎవరు అనే దాని మీద ఒక చర్చ జరిగింది. మీరు ఆయన భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మీ కంక్లూజన్ ఏమైనా ఇస్తారా దీని మీద? టైం తక్కువ ఉంది బట్ యా ప్లీజ్. మీరు అత్యంత దుర్మార్గంగా నాకు టైం ఇవ్వకుండా బీజేపీని ప్రశ్నించడానికి లాస్ట్లో ఇచ్చారు. బట్ మీరు కూడా కాన్స్పిరసీ క్రియేట్ చేస్తున్నారు బీజేపీతో కలిసి. ఏదైనప్పటికీ మీరు ఒక మినిట్లో మాట్లాడాలి కాబట్టి. వెంకటకృష్ణ గారు రెండు ఇద్దరు వ్యక్తులు చాలా నిజాయితీగా పనిచేస్తారు వాళ్ళు తీసుకున్న డబ్బులకి. ఒక వ్యక్తి ఎవరు అంటే సైనికుడు. సైనికుడు తీసుకున్న జీతానికి చాలా చక్కగా నిజాయితీగా దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు. రెండోవాడు లంచం తీసుకున్నవాడు. లంచం తీసుకున్నవాడు కూడా తీసుకున్న లంచానికి చాలా నిజాయితీగా పనిచేస్తారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, బీజేపీలో పెద్దలు చాలా నిజాయితీగా పనిచేశారు. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. ఎందుకంటే మరి తీసుకున్న డబ్బుకి తీసుకున్న జీతానికి న్యాయం చేయాలి కదా. చాలా అద్భుతమైన న్యాయం చేశారు. జరిగింది వాస్తవాలు తెలియకుండా ఏదోదో దయచేసి వాస్తవాలు తెలియకుండా వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు అవసరం లేదు. రాష్ట్ర సైనికులండి ప్రాంతీయ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎంత అరిచినా. You people are
యూ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఆన్ ది డిబేట్స్ అండ్ టాకింగ్ ఆల్ నాన్సెన్స్. మీరు నాన్సెన్స్ మాట్లాడుతున్నారు, మీరు న్యూసెన్స్ చేస్తున్నారు, మీరు నాన్సెన్స్ మాట్లాడుతున్నారు, మీరు న్యూసెన్స్ చేస్తున్నారు, మీరు నాన్సెన్స్ మాట్లాడుతున్నారు. నేను కాదు, నేను కాదు, నేను చెప్తాను. అందరూ భారతీయ జనతా పార్టీ మాట్లాడాలి. దయచేసి నోరు అదుపులో పెట్టుకోండి. ఏంది ఆ మాటలు? మాజీ న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ గారు ప్లీజ్ మెయింటైన్ సమ్ రెస్ట్ అండ్ ప్లీజ్ కొంచెం సంయమనం ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ, కొంచెం సంయమనం. విమర్శలు ఉంటాయి, వాదోపవాదాలు ఉంటాయి, బట్ అందరూ బాధ్యత గల వ్యక్తులు కాబట్టి కొంత సంయమనం. ఈ భాష విషయంలో ఏదైనా సరే, ఆయనైనా మీరైనా నేనైనా ఎవరమైనా కొంచెం అది ఇది చేసుకుందాం. యా, డెఫినెట్గా దెర్ ఆర్ సమ్ డౌట్స్, ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకు ఇలాగ మాత్రమే జరుగుతోంది? మిగతా రాష్ట్రాల్లో వేరే పార్టీల ఉన్న దగ్గర అక్కడేమో ఒక రకంగా, ఇక్కడ మాత్రం ఒక రకంగా ఎందుకు జరుగుతోంది అనే దాని మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి. భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు కూడా అర్థం చేసుకోవాలి. అది లేని విధంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ అనట్లా ఇక్కడ. అది లేకుండా కేంద్ర ప్రభుత్వం యాక్టివ్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఇలాంటి విషయాలు ఇవాళ చూశారు కదా ఎంత ఇది. నిజంగా అది చూస్తే రాజ్యాంగ ఉల్లంఘన అండి, అది రాజ్యాంగాన్ని వైలేట్ చేశారు, రాజ్యాంగాన్ని అవహేళన చేసినట్టు. అది దీని ఇంప్లికేషన్ చాలా సీరియస్గా ఉంటుంది. అది వేరే విషయం, ఎప్పుడో ఉంటుంది తాత, ఎప్పుడో కాదు, నేను కూడా పదాలు జారకూడదు, కానీ ఎప్పుడో ఉంటుంది అంటే కాదు. పాత రోజుల్లో అంట, గత యుగాల్లో, త్రేతాయుగం కానీ కృతాయుగం యుగాల్లో ఈ జన్మలో పాపం వచ్చే జన్మలో అనుభవించేవాళ్ళట. కలియుగంలో ఈ జన్మలో ఈ జన్మను అనుభవిస్తారట. బీజేపీ కాలంలో ఎప్పుడు అప్పుడే ఉండాలా? అందుకని ఎప్పుడో ఉంటది అంటే రైట్. ఎనీవే, బాలకోట గారు ఫైనల్ గా మీ ఒపీనియన్ చెప్పండి. అదృశ్య శక్తి ఎవరు అనే దాని మీద ప్లీజ్ కంక్లూడ్ చేయండి, టైం లేదు. 1 మినిట్ ప్లీజ్. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్న అదృశ్య శక్తి ఎవరు ఎవరు ఎవరు? ఇది పదే పదే మీరు అడుగుతున్న ప్రశ్న, ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్న ప్రశ్న. నేను కూడా చెప్తున్నా, నేను భారతీయ జనతా పార్టీని తప్పుబట్టల్లా, దట్ ఈస్ ఏ ఓన్లీ పార్టీ. నేను కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నా, ఆ అదృశ్య శక్తి కేంద్ర ప్రభుత్వం. అవినాష్ రెడ్డి ఇక్కడ ఒక పాయింట్ కంక్లూజన్ ఇదేంటంటే, చాలా క్లియర్ లైన్ ఉంది. సరే, మన